వెల్కమ్ టు స్టార్ డ్రీమ్స్ మీడియా. రాహుల్ గెలుపు అనుమానమే. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కి ఎదురుగాలి వీస్తోంది. అందుకే ప్రియాంకని కూడా సోనియా రంగంలోకి దింపారు. అయినా రాహుల్ ఈసారి అమేధీ నుంచి గెలవటం అనుమానమే అని కాంగ్రెస్లోనే అనుమానాలున్నాయి. ఎందుకంటే 2017లో జరిగిన ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అమేధీ లోక్సభ స్థానం పరిధిలో ఉన్న 5 లోక్సభ స్థానాలలో 4 బీజేపీ గెలుచుకుంది. అదీ కాక గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్ మీద పోటీ చేసి ఓడిపోయిన స్మృతి ఇరానీ ఎక్కువగా అమేధీలో గడుపుతూ అక్కడి ప్రజలతోనూ కార్యకర్తలతోనూ మంచి ర్యాపో పెంచుకుంటున్నారు. ఇవన్నీ కాంగ్రెస్కి అంతవరకు ఉన్న నమ్మకాన్ని సడలించాయి. అందుకే అంతకంటే ఎక్కువ నమ్మకమైన సీటు కోసం గాలిస్తుంటే వారికి కేరళ రాష్ట్రం కనబడింది. కేరళలో వాయినాడ్ నియోజకవర్గం కాంగ్రెస్కి కంచుకోట కాబట్టి అక్కడి నుంచి రాహుల్ పోటీ చేయాలని అక్కడ కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ ఆలోచనకు రాహుల్ సుముఖంగానే ఉన్నా అలా చేస్తే కాంగ్రెస్ మరింత దీన పరిస్థితికి జారుకుంటుందని మిగతా నాయకులు అనుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.